టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు దసరా పండుగను కూడా జైల్లోనే గడపనున్నారు. దసరా సెలవుల తర్వాతే చంద్రబాబుపై ఉన్న కేసుల విచారణ జరగనుంది. అయితే చంద్రబాబు బెయిల్ పిటిషన్పై మాత్రం ఈ నెల 27న వెకేషన్ బెంచ్ విచారణ చేయనుంది. క్వాష్ పిటిషన్పై నవంబర్ 8న తీర్పిస్తామని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. స్కిల్ స్కామ్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై నవంబర్ 8న తీర్పిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణకు నవంబర్ 9కి వాయిదా వేసింది. స్కిల్ కేసులో తీర్పు వచ్చే వరకు ఆగాలని సూచించింది. రిమాండ్కి ఇవ్వాలన్న సిఐడి వాదనపై స్పందించిన సుప్రీంకోర్టు చంద్రబాబు జైల్లోనే ఉన్నారు కదా, దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పింది. పీటీ వారెంట్పై యథాతథ స్థితి కొనసాగించాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. దసరా సెలవుల తర్వాతే ఈ కేసులపై విచారణ జరగనుంది.